తాండూరు పట్టణంలో కన్యా పాఠశాల దగ్గరలోని హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు రవికుమార్ శర్మ జోషి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవంలో పట్టణానికి చెందిన అయినపురం కుటుంబీకులు అయినటువంటి పూర్వీకులు అయినపురం హనుమంతయ్య మునిమనుమల్లు నిర్వహించారు. ఈ సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ దీక్ష సమితి సభ్యులు, హనుమాన్ మహిళా భజనా మండలి, బాల హనుమాన్ భజన మండలి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి జరుపుకుంటున్నాము, అందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇది ఇక్కడ మేము చేయడము మాకు అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే మా మామయ్య వాళ్ళ అమ్మగారైన శ్రీమతి రామానుజమ్మ గారు భద్రాచలం నుంచి ఇక్కడ విగ్రహాలు తీసుకొచ్చి స్థాపన చేశారు కాబట్టి మాకు అదృష్టం దక్కింది. అట్లా ప్రతి ఏటా ఇక్కడ శ్రీరామనవమి జరుపుతున్నాము. అలాగే మా పెద్ద కొడుకైన వంశీ ఈ విగ్రహాలు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు అన్నమాట, పంచలోహాల విగ్రహాలు. ఎప్పుడు రమ్మన్నా కానీ తను ఇక్కడికి రాలేదు శ్రీరామనవమికి కూర్చోడానికి, కళ్యాణం చేయడానికి. రాముడు 500 సంవత్సరాల తర్వాత ఎట్లాగైతే ఇక్కడ అయోధ్యకు వచ్చిండో అట్లా మా కొడుకు కోడలు వచ్చి చేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ పంతులు గారు కానీ, పంతులమ్మ కానీ, మన భక్త బృందం కానీ అందరూ చక్కగా ప్రతి ఒక్కరూ ఇంకా మన వీళ్ళు అందరూ కలిసి చేసుకుంటున్నాము. పంతులు గారు అయితే చాలా బాగా కళ్యాణం చేయిస్తారు, అది మా అదృష్టమనే చెప్పుకోవాలి. అయినపురము రామానుజమ్మ గారు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు కాబట్టి అదే ఆనవాయితీగా మేము అది వదలకుండా ప్రతి సంవత్సరము కళ్యాణము మన అయినపురం వాళ్ళే చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అది ఆ చేయడం కూడా మాకు చాలా అదృష్టం అనిపిస్తుంది. ఇది ఎక్కడ దొరకని మా భాగ్యం అనుకుంటున్నాను మేము. ఇక్కడే అందరికీ ఇంకా కళ్యాణం తర్వాత భోజనాలు కూడా ఉంటాయి అన్నమాట. అందరూ వచ్చి కళ్యాణం చేసి కళ్యాణం చూసి జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.